CMTV వార్తలకు స్వాగతం. ఈనాడు వార్తల ముఖ్య అంశాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబి నాట్ యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సోమర్ సత్యనారాయణ. బెల్లంపల్లి ఫారెస్ట్ సబ్ డివిజన్లో మహిళా ఉద్యోగుల వేధింపులు. భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత పథకాలపై పోరాడుదాం. ఐఎఫ్డియు జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ పిలుపు. ఎన్టీపీసీ మిలినం హాల్లో పోలీస్ ఉన్నతాధికారుల శిక్షణ. మిషన్ భగీరథ నీటిని ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టమధు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన మలహార్ మండల కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఇంద్ర సతీష్. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు రామగుండం ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమర్ సత్యనారాయణ సిబి నాట్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైద్యం గురించి ఎన్నో రెవల్యూషనరీ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దాని పర్యవసానంగానే ఈరోజు మన దగ్గర టీబీని కనుగొనడానికి దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చారు. ఆ టెస్టును ఏమంటారంటే సిబిఎన్ఏటిటీ, అంటే క్యాట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ అని. ఇది ఒక్కొక్క క్యాట్రిడ్జ్కి 1200 రూపాయలు అవుతుంది. ఒక పేషెంట్కు టీబీ ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి 2000 రూపాయలు ఖర్చు పెడతారు. దీనికి టీబీ ఉన్నదా లేదా నిర్ణయించుకోవడానికి కాదు, ఎవరు కూడా నాకు టీబీ ఉంది, టీబీ లక్షణాలు ఉంటే మా డాక్టర్స్ దగ్గరకు వస్తే ఆ లక్షణాలు ఉన్నాయి అని అనిపిస్తే తప్పకుండా ఈ టెస్ట్ చేపేయడం జరుగుతుంది. దీంట్లో స్పెషల్గా ట్రైన్డ్ వాళ్ళు పెట్టారు. అంటే ఒక పేషెంట్ను టెస్ట్ చేయడానికి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంతకుముందు ఇది నార్మల్గా చాలా ఎక్కువ అయ్యేది, తర్వాత ఎవరు మీద వాళ్ళు భరించే శక్తి లేకుండా ఇప్పుడు మీద వాళ్ళు తీసుకొచ్చింది. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ టెస్ట్లో టీబీకి సంబంధించిన చనిపోయిన సెల్లున్నా బతుకున్న సెల్లున్నా అది లీడ్ చేయగలుగుతుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అది ఏ మందిస్తే అది మొత్తానికి మొత్తం చనిపోతుందో కూడా ఈ క్యాటరీజే చెప్తుంది. అంటే ఆ పేషెంట్కి ఏం మంది ఇవ్వాలి, దేనికి రెసిస్టివిటీ ఉంది అని చూసి, సెన్సిటివిటీ దేనికి అని చూసి ఆ మంది ఇస్తుంది. అయితే ఈరోజు టీబీ తగ్గాలి అంటే కొంచెం కాస్ట్లీ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్ పేరు మెడాక్విలిన్ అని కొత్త, అది ఒక్కొక్కటి 3000 రూపాయలు ఉంటుంది. అటువంటి దాదాపు 180 టాబ్లెట్లు మింగితే కానీ ఆ రోగం పోదు. అంటే దాదాపు ఒక పేషెంట్కు 5 లక్షల రూపాయల ఖర్చు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ 5 లక్షల రూపాయల ఖర్చుతో ఆ పేషెంట్ మొత్తంగా కూడా ట్రీట్మెంట్ అయిపోతుంది. అంటే ఏంటంటే ప్రపంచం లోపల 2030 నాటికి ఈ టీబీ అన్నది ఎరాడికేట్ కావాలి ప్రపంచంలో అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది. మోడీ గారు 2025 నాటికి దీన్ని ఓవర్కమ్ని వారు నిర్ణయం చేస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే కొరడం కూడా ఇంలే మన రాష్ట్రంలో మొత్తానికి టీబీ లేకుండా, ఎందుకంటే టీబీ అనేది దగ్గు వస్తే దగ్గు ద్వారా దగ్గర ఉన్న వాళ్ళకు ఆ క్రిములు పోతాయి, అది ఏర్ బాగా అంటారు, గాలి ద్వారా క్రిములు పోతాయి కనుక అసలు ఎవరి దగ్గర క్రిములు లేకుండా చేస్తే అది ఎలాంటి కట్టేది అంటే దాంట్లో మనం చేస్తున్నాం. మా డాక్టర్ సురేష్ గారు ఇక్కడ, మా ప్రమోద్ గారు మన డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, అట్లాగే మల్లేశం గారు మన ఏరియా హాస్పిటల్స్కు జిల్లా హాస్పిటల్స్కు ఆయన సూపరింటెండెంట్ గారు, అట్లాగే టీబీకి ఉన్న ప్రోగ్రామ్ ఆఫీసర్గా మిస్టర్ మధుకర్ డాక్టర్ మధుకర్ గారు, డాక్టర్ సురేష్ గారు వీళ్ళంతా కూడా చాలా శ్రద్ధ తీసుకొని మా స్టాఫ్ అంతా కూడా మంచి సర్వీస్ ఇస్తారు కనుక తప్పకుండా దీన్ని అవాయిడ్ చేసుకోవాలని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, కార్పొరేటర్లు కోదాటి ప్రవీణ్, సింహాచల మాధవి, రత్నాకర్, బక్కి రాజకుమారి, కిషన్, బాబుమియా, మేర్గ నరేష్, బాలసాని, స్వప్న తిరుపతి, పిడు కృష్ణ, దాసరి ఉమాసాంబమూర్తి నాయకులు, నీరడి శ్రీనివాస్, అనిల్ యాదవ్, పాముకుంట్ల భాస్కర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఫారెస్ట్ హౌస్ సబ్ డివిజన్లో
ఆరుగురు మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారంటూ సంఘమిత్ర స్వచ్ఛంద శివ తరపున వచ్చిన ఫిర్యాదు మేరకు ఐఎఫ్ఎస్ అధికారి శోభ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై సీరియస్గా తీసుకున్న ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ బెల్లంపల్లి ఓఎఫ్డి తిరుపతిరావుకు నోటీస్ పంపి ఈ నెల 11న హైదరాబాద్లోని ఆర్యభవన్లో విచారణకు హాజరు కావాలని సూచించారు. ఈ ఫిర్యాదు విషయమై సంఘమిత్ర స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు గజవెల్లి మోహన్ను వివరణ అడగ్గా అతను మేము ఎవరికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని మా లెటర్ ప్యాడ్ను ఎవరు ఫోర్జరీ చేసి ఫిర్యాదు చేశారన్నారు. పరిస్థితి సీరియస్గా పరిగణిస్తున్నారు. సంఘమిత్ర యూత్ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దాదాపు ఒక 15-20 సంవత్సరాల కంటే ఎక్కువైతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక సంఘ సంక్షేమ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. అనేక స్థాయి అవార్డులను కూడా పొందడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన ఒక విషయం ఏంటంటే ఫారెస్ట్ అధికారులకు, ఫారెస్ట్ ఉన్నతాధికారులకు సంఘమిత్ర యూత్ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ లెటర్ ప్యాడ్ పైన ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అది మా నోటీసుకు రాగానే మేము ఆ డిఎఫ్ఓ గారిని సంప్రదించగానే మరి మీరేమైనా అప్లికేషన్ పెట్టి దరఖాస్తు చేసిందంటే సంఘమిత్ర యూత్ క్లబ్ ఇప్పుడు ఇదివరకు కానీ గతంలో కానీ ఎప్పుడు ఎవరిపైన కూడా ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. ఈ ఫిర్యాదుకు కూడా మాకు ఎట్లాంటి సంబంధం లేదు. మాకు తెలియని వ్యక్తులు ఎవరో మా లెటర్ ప్యాడ్ను ఫోర్జర్ చేసి దరఖాస్తును వాళ్ళపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది చాలా తప్పు జరిగిన విషయం కనుక ఈ ఫిర్యాదుకు మాకు ఎట్లాంటి సంబంధం లేదు కనుక మా ఫిర్యాదు ఇచ్చిన దోషులు ఎవరో. 11వ తారీఖు ఏప్రిల్ నోటీస్ రావడం జరిగింది. ఆ నోటీసులో ఈ మహిళా ఉద్యోగులని హెరాస్ చేస్తున్నారు అనే ఒక సబ్జెక్ట్ మీద 11వ తారీఖు నాడు నన్ను ఎంక్వైరీకి విచారణకు హాజరు కమ్మని తెలియజేసినారు. దాంట్లో అట్లే ఒక 6 మహిళా ఉద్యోగస్తులు, అంటే అందులో ఒక 2 కంప్యూటర్ ఆపరేటర్లు, 4 మా రెగ్యులర్ ఎంప్లాయీస్. ఆ 2 కంప్యూటర్ ఆపరేటర్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ సంవత్సర క్రితం చేసుకున్నారు. అయితే దాంట్లో ఇంకొక మా మహిళా ఉద్యోగుల్లో ఒక ఆమె 5 నుంచి ప్రెగ్నెంట్ లీవ్లో ఉంది, ఇంకొక ఆమె ఒక 2.5 మంత్స్ దాకా సస్పెన్షన్లో ఉంది. వాళ్ళందరికీ కూడా నోటీసులు వచ్చినాయి, అంటే బై నేమ్ పేరుతో వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు. 11వ తారీఖు నాడు ఎంక్వైరీ ఉంది. అయితే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కూడా ఏమన్నది, మహిళా ఉద్యోగుల మీద హెరాస్మెంట్ అనే సబ్జెక్టు కానీ ఎవరు ఎవరిని హెరాస్ చేస్తున్నారనేది క్లియర్ లేదు. 11వ తారీఖు నాడు ఎంక్వైరీలో మాత్రం తెలియనుంది. అదే దాంట్లో ఉన్నది ఏంటంటే సంఘమిత్ర యూత్ క్లబ్ బెల్లంపల్లి వాళ్ళ ద్వారా ఒక కంప్లైంట్ వచ్చిందని మాత్రం రిఫరెన్స్ ఇచ్చినారు. అయితే నేను వెంటనే సంఘమిత్ర యూత్ క్లబ్ వాళ్ళని కూడా సంప్రదించడం జరిగింది. దానికి వాళ్ళు స్పందించి మేము ఎలాంటి కంప్లైంట్ ఎవరి మీద ఇవ్వలేదు, మాకు సంబంధం లేదని వాళ్ళు తెలియజేయడం జరిగింది. రేపు 11వ తారీఖు ఎంక్వైరీ ఉన్నది. ఆ ఎంక్వైరీకి మహిళా ఉద్యోగులు పోతారు, నేను పోతాను, అప్పుడు నిజాలు అనేది తెలుస్తుంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన సిఐ ఆస్థాయి పాయ అధికారులకు టిఎస్ యాప్పై ఈరోజు ఇక్కడి ఎన్టీపీసీ మిలిన వాళ్ళలో శిక్షణ ఇచ్చారు. ఈ యాప్ ద్వారా నేర విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు ట్యాబ్లో నమోదు చేయడం, వివిధ అంశాలకు సంబంధించిన పూర్తి డేటాబేస్ డయల్ 100కు అనుసంధానం, పెట్రోలింగ్ మొబైల్ వాహనాలు, క్రైమ్ మ్యాపింగ్ తదితర పూర్తి సమాచార విచారణ అధికారి చేతిలో ఉండడం జరుగుతుందని శిక్షకులు తెలిపారు. వాటిలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే అంశంపై సుదీర్ఘంగా వివరించారు. ఈ శిక్షణలో పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు సుదర్శన్ గౌడ్, వేణుగోపాల్ ఖని, ఏఎస్పీ రక్షితకేమూర్తితో పాటు ఏసీపీలు, సిఐలు పాల్గొన్నారు. ఇందులో ఐటీ కోర్ సభ్యులు శిక్షణ ఇచ్చారు. పెద్దపల్లి పట్టణ భవన నిర్మాణ రంగ సంస్థ అడ్డ వద్ద ఐఎఫ్టీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై సమావేశం ఈరోజు ఈదునూరు నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 10న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు జరిగే మహాధర్నను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ను ఆవిష్కరించారు. తర్వాత ఈ నరేష్ మాట్లాడుతూ ఇవాళ మనకు మార్కెట్లో ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగాలని చెప్పి చట్టాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చట్టాలను కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ యాజమాన్యాలు కానీ అమలు చేయడంలో విఫలమవుతున్నారు. దీన్ని మరి కార్మిక శాఖ అధికారులు ఈ యొక్క చట్టాలను అమలు చేయించాల్సిన బాధ్యత ఉంటే వాళ్ళు కూడా మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రమాదం జరిగి మన కార్మికుడు ఒకరిని చనిపోతే ఎలాంటి వసతులు లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. ఇవాళ కనీస వేతనాలు అమలు చేయకపోగా మనకు ఎలాంటి భద్రత లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది.
ఈ మన సమస్యలపైన ఐఎఫ్పి రాష్ట్ర కమిటీ ఈ నెల 10వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెట్టింది. మన సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అధికార ఆఫీసు ముందు ఎంతైతే ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో మీరంతా కూడా భాగస్వామ్యం కావాలి. అయితే మన సమస్యల మీద 10వ తారీఖు నాడు ఈ నెల 10వ తారీఖు నాడు ధర్నా ఉంటుంది. ఈ ధర్నా కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన ఇక్కడ సమస్యలు ఉంటే ఇక్కడ మల్లేశ్వరం ఇక్కడ సమస్యలు ఉంటే ఇక్కడ మల్లేశ్వరం ఉన్నాడు, కనకన్న ఉన్నాడు, లింగమూర్తి ఉన్నాడు, మన రాజు ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్తే మనం మన నాయకత్వం. ఈ కార్యక్రమంలో కె మల్లేశం, పి కనకయ్య, కె లింగమూర్తి, ఎండి తాజ్, రంగయ్య, ఎండి బాలు, రాజేశ్వరి, నర్సయ్య, శంకర్, స్వామిలతో పాటుగా 150 మంది కార్మికులు పాల్గొన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య, పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. కాటర మండల కేంద్రంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటిని పంపే కార్యక్రమం నల్ల తిప్పి ఈ రోజు మంత్రిని ఎమ్మెల్యే పుట్టమని ప్రారంభించారు. ఆయనతో టిఆర్ఎస్ దాని అనుబంధ సంఘ నాయకులు ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ.
మంత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టమదు క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి జిల్లా మలహార్ మండలం పెదతుంగ్ల గ్రామం నుంచి కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ మండలాధ్యక్షుడు ఇనుమల సతీష్, నాయకుడు రాజులతో పాటు 250 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పుట్టముడు ఆధ్వర్యంలో చేరిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎస్ఎస్ఎల్ మండల్ ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు నాకు మా విలేజర్స్ ఇంకా చాలామంది ఉన్నారు, కొన్ని పనుల వల్ల వీళ్ళందరూ రాలేకపోయారు, కానీ వీళ్ళందరూ నన్ను బలపరుస్తూ నాతో అడిగేసి వచ్చినందుకు వీళ్ళందరికీ నా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు నేను నిరాశ పార్టీకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను శ్రీధర్ బాబు గారు 3 పరిహారాలు గెలిచిన సమయంలో కూడా ఆయనకు నేను పనిచేసిన, కానీ ఒక దళితుణ్ణి ఆయన దళితునిగానే చూసిండు, కానీ ఒక మంచి కార్యకర్త ప్రజలతో నుండుకుంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ పనిచేసినటువంటి కార్యకర్తకు ఇవాళ శ్రీధర్ బాబు గారి దగ్గర గుర్తింపు. ఆయనకు అసలు ఎవరు పనిచేస్తారో కూడా తెలియని పరిస్థితులలో ఆయన ఉన్నాడు. ప్రధానంగా దళితులంటే ఆయనకు పక్షపాతి, ఉన్నోనింటికి పోతాడు, లేనోనింటికి రండి సార్ ఆయన కోసమే, ఆయన ఓటు బ్యాంకు కోసమే చెప్పేది సార్, మనోడు మన కార్యకర్త సార్, కానీ మంచి 20 ఓట్లు సంపాదించే కెపాసిటీ ఉన్నాడు సార్, ఆ పిల్లల దగ్గరకు పెళ్లికో ఇంకో దానికో వస్తే బాగుంటుంది సార్ అని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆయన చెవికెక్కది, బిల్డింగ్ చూస్తే మంచి కనబడుతుంది, అందులో పోయి కూర్చుంటాడు. ఆయన కోసమే మేము కష్టపడేది, ఒక్క రూపాయి కూడా శ్రీధర్ బాబు అనే మేము తినలేదు, కష్టపడి పనిచేసినాం. చెమటూర్చి ఈరోజు ఈ ఓడిపోయినాక కూడా 4 సంవత్సరాలు వెంబడున్నాం, కానీ కనీస గుర్తింపు లేదు. ఎప్పుడన్నా పోతే ఏమయ్యా నీతోని ఎవరు వచ్చిందని అడగడు. అంటే ఆయన రాజకీయం అసలు ఏం చెప్తాడు, నా ఢిల్లీ లెవెల్ రాజకీయం అంటే ఇక్కడ గల్లీలో నీకోసం కష్టపడ్డు నేను గుర్తించకపోతే ఇది నీకు ఎంతవరకు సమంజసమని చెప్పి నేను మీడియా ముందు నా బాధను వెళ్ళబుచ్చుకుంటూ ఈరోజు అన్న ఒక సంత అన్న లెక్క చేరదీసి అన్న దగ్గరికి వచ్చిన చాలా సంతోషంగా ఉన్నది. కనీసం ఎవరు వచ్చారు, ఏం తిన్నారు, ఏం పోయినారు, ఇంత ఎండలా నా కోసం నేను ఎప్పుడూ 8 ఇంటికి వస్తా అంటే సాయంత్రం 6 అయ్యేదాకా కూడా చూస్తే అసలు ఏమైంది అని అడిగే ఇంకిత జ్ఞానం లేనటువంటి శ్రీధర్ బాబు గారు, ఇవాళ అక్కడ ఉన్న మా మలహార్ మండలం ఉన్న నాయకులు అందరూ కూడా ఒక వ్యక్తి మన దగ్గర పనిచేసి పోతాడంటే ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ లేదు అంటే ఒకటి పోతే మన అంటే ఒకటి చస్తే నేను బతుకుతా అనే ఆలోచనలో ఉన్నటువంటి కాంగ్రెస్ అక్కడ ఉన్న నాయకులు అంటే ఎంత సిగ్గు చేయడో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మీడియా ముందు నా బాధ. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాసరావు, తాజుద్దీన్ పుట్టలింగమ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్, బాలాజీ నాయక్, సత్యనారాయణ రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల సత్యసేవ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత త్రాగునీరు పెరుగన్నం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచిర్యాల సత్యసాయి సేవ సమితి వారు పెరుగన్నం తాగునీటిని చలివేంద్రం ద్వారా పంపిణీ చేశారు. సత్యసాయి సూచనల మేరకు ముఖ్యంగా 3 అంశాలు ఉంటాయని, అవి ఉచిత నీరు, ఉచిత వైద్యం, ఉచిత విద్య అని, వీటిని ప్రపంచవ్యాప్తంగా తామంతా అమలు జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు. సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి. ఈరోజు
మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల సత్యసాయి సేవా సమితి తరఫున ఇక్కడ ఉచిత చలివేంద్రములో మంచినీళ్లు తర్వాత అలానే పెరుగన్నము డిస్ట్రిబ్యూషన్ కొరకు ఈరోజు ప్రారంభించుకోవడానికి ఆ స్వామి యొక్క కృప ఉన్నందుకు మంచిర్యాల సేవా సమితి తరఫున చాలా సంతోషిస్తున్నాము. అలాగే సత్యసాయి సేవా సమితితో పాటు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్లో స్వామివారు ముఖ్యంగా మూడు విషయాలు చెప్పడం జరిగింది. ఉచిత తాగునీరు, ఉచిత వైద్యము, ఉచిత విద్య. ఈ మూడింటికి మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న 180 దేశాల్లో ఈ మూడు అంశాల మీద ఉచితంగా సేవ చేయడంలో సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళము ఆ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసిన ఆ మూడు యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఉచిత చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ మనకి ఉచిత పెరుగన్నము డిస్ట్రిబ్యూషన్కు ఇప్పుడు ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే పెద్దలు తర్వాత ఉపయోగించుకునే భక్తులు అందరికీ మరొకసారి సాయిరాం తెలుపుకుంటూ మీడియా మిత్రులకు వచ్చిన అతిథులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం యాక్చువల్గా వీళ్ళు పెడతా ఉండేవాళ్ళు గత సంవత్సరం పెట్టలేదు. అందువల్ల ఏంటంటే ఈసారి మేమే పెట్టలేదు ఎక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళని పట్టుకుని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సేవా పద్ధతిలో వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు. మిగతా వాళ్ళు కొంచెం ఏంటంటే కొంచెం రాజకీయం కానీ లేదా ఇంకోటి ఇంకోటి స్వలాభంతో చేసే పని ఉండే కాబట్టి ప్రతిసారి సేవా సంస్థ వారు అయితే ఎప్పుడు కూడా స్వచ్ఛంద సంస్థగా ముందుకు వస్తారు కాబట్టి ఏ పని అని చెప్పి వాళ్ళ కోసం మేము ఆహ్వానించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకించి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి పూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రయాణికులందరూ కూడా ఈ కార్యక్రమం ఈ మంచి సంస్థను ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ప్రతి బస్టాండ్లో కూడా పెట్టాలని చెప్పి రీసెంట్గా కలెక్టర్ గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే సత్యసేవారు ఈ సేవ చేస్తున్నందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబి నాట్ యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ. బెల్లంపల్లి ఫారెస్ట్ సబ్ డివిజన్లో మహిళా ఉద్యోగుల వేధింపులు. భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత పథకాలపై పోరాడుదాం. ఐఎఫ్డియు జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ పిలుపు. ఎన్టీపీసీ మిలియన్ హార్లో పోలీస్ ఉన్నతాధికారుల శిక్షణ. మిషన్ భగీరథ నీటిని ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టమధు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన మలహార్ మండల కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఇన్వా సతీష్. మంచిర్యాల పట్టణంలో సత్యసాయి ట్రస్ట్ వారి ఉచిత నీరు పెరుగన్నం పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.